నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంను నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు ఆకస్మిక తనిఖీ చేశారు. ఎస్పీ మాట్లాడుతూ నెల్లూరు రూరల్ డీఎస్పీ హరినాథ్ రెడ్డి, బుచ్చిరెడ్డిపాలెం సీఐ కోటేశ్వరరావు, ఎస్ఐ ప్రసాద్ రెడ్డి అందరూ సమక్షంలో బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ ఎలక్షన్లు ప్రశాంతంగా జరుగుతుందని అన్నారు. 15వ తేదీ ఎన్నికల సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి కొంతమందిని బైండ్ ఓవర్ చేయడం జరిగిందని, చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని, ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్ జరిగేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. నెల్లూరు రూరల్ డిఎస్పి, అలాగే బుచ్చిరెడ్డి పాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు, అలాగే పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ ప్రసాద్ రెడ్డి వీళ్ళందరూ ఉన్నారు. అయితే మీ అందరికీ తెలుసు, బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయత్లో ఇప్పుడు మనకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇది అంతటికి కూడా ఇప్పటివరకు అంత ప్రశాంతంగా జరిగింది. 15వ తారీఖున ఎన్నికలు ఉన్నాయి. ఇందులో ఎవరైతే ట్రబుల్ మాంగర్స్ అని పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో వాళ్ళని గుర్తించడం జరిగిందో వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేయడం జరిగింది. దీంతో పాటు సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్, నార్మల్ పోలింగ్ స్టేషన్స్లో మనకు స్కేల్ ఆఫ్ బందోబస్తు ఉన్న షెడ్యూల్ ప్రకారం అది స్కేల్ ఆఫ్ బందోబస్తు డిప్లాయ్ చేయడం కూడా జరుగుతుంది. దీంతోపాటు చెక్ పోస్టులు కూడా మనం రన్ చేస్తున్నాము. ఒక ప్రశాంతమైన వాతావరణంలో మన నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్తో పాటు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ ఎలక్షన్స్ కూడా ప్రశాంతంగా జరిగేందుకు మేము ప్రణాళిక సిద్ధం చేస్తాం.